ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. సాధారణంగా మనం చిన్నప్పుడు ఒక గేమ్ ఆడేవాళ్ళం, ఇప్పుడు కూడా పిల్ల గేమ్ ఆడుతూ ఉంటారు. ఏమిటి ఆ గేమ్ అంటే, ఇలాంటి గేమ్ సాధారణంగా అపార్ట్మెంట్లో భలే ఆడచ్చు. ఎందుకని, పక్కపక్కనే ఉంటాయి ఆ ఫ్లాట్లు, పక్కపక్కనే ఫ్లాట్లు ఉంటాయి. పిల్లలు ఏం చేస్తారో తెలుసా, పక్కింటికి వెళ్ళి తలుపు కొడతారు. ఏం చేస్తారు, తలుపు కొడతారు. ఎవరో తలుపు కొట్టారని చెప్పి పాపం వాళ్ళు గబగబా వంట చేసుకునేవాళ్ళు లేదా ఇంటి పని చేసుకుంటున్న వాళ్ళు గబగబా వచ్చి తలుపు తెరుస్తారు. ఉంటారు అక్కడ, చెప్పాలి, ఉంటారా పిల్లలు? అబ్బే లేరు. అక్కడికి వెళ్ళి తలుపు కొడతారు. ఆ ఇంటి వాళ్ళు వచ్చి తలుపు తెస్తే ఏమిటి, ఎవరు లేరేమిటి, తలుపు కొట్టినట్టుగా ఉంది, ఎవరు లేరేమిటి, ఎవరూ లేరు. ఎందుకని, తలుపు తెరిచే లోపటే చెక్కేశారు. మళ్ళీ లోపలికి వెళ్ళి పనిచేసుకుంటూ ఉంటే మళ్ళీ వచ్చి తలుపు కొడతారు. తలుపు కొడుతున్నారేమిటి అని చెప్పి మళ్ళీ తలుపు తెరిస్తే బయట ఉంటారా పిల్లలు, ఉండరు. తలుపు తెరిచి ఎవరో వచ్చినట్టుగా ఉన్నారు, ఏరి వాళ్ళు అని చూసేలోపటే వీళ్ళు చెక్కేస్తారు. ఇది చిన్నపిల్లలు నవ్వుకోవడానికి చేసేటటువంటి తమాషా ఆట. చిన్నపిల్లలు కాబట్టి తమాషాకు ఆటలాడుతూ ఉంటారు. అది సాధారణంగా చిన్నపిల్లల తత్వం. ఆత్మీయులో మనం కూడా నెమ్మదిగా దేవుని దగ్గరకు వస్తాం. వచ్చి ఎప్పుడు మోకరిస్తామో తెలియదు. ప్రభా ప్రభా ప్రభా, చాలా కష్టం వచ్చింది నాయన, చాలా సమస్యలు వచ్చినాయి ప్రభా, చాలా ఇరుకు ఇబ్బందులు వచ్చినాయి ప్రభా 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 అని దేవుని సందికి వచ్చి మోకరించి సమస్యలో ఉన్నాను ప్రభా, కష్టాల్లో ఉన్నాను ప్రభా 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 అని ప్రార్థన చేసి ఎప్పుడు లేస్తామో తెలీదు, తక్కువ లేచి వెళ్ళిపోతాం బయటికి. ప్రభా 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 అనేసరికి దేవుడు పరలోకం నుంచి నెమ్మదిగా తలుపు తెరిచి చూస్తే ఏడిడు ఏడి, కష్టం అన్నాడు, శ్రమ అన్నాడు, ఆర్థిక ఇబ్బంది అన్నాడు, ఏడి ఏడి బైక్ మీద వెళ్ళిపోతున్నాడు లేదా రిమోట్ కంట్రోల్ పట్టుకొని టీవీ చూసుకుంటా ఉన్నాడు. ఎన్నిసార్లు మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ప్రభు సన్నిధిలో మొరపెడుతూ దేవుడు వచ్చి జవాబిచ్చే లోపటే తక్కువ లేచిపోయి టీవీ చూసుకుంటానో, పేపర్ చదువుకుంటానో, పక్కింటి వాళ్ళతో మాట్లాడుకుంటునో, లేదా గబగబా రెడీ అయిపోయి బయటికి వెళ్ళిపోతునో, ఎన్నిసార్లు ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబు ఇచ్చే లోపటే, ఆ జవాబు ఇవ్వడానికి నీతో మాట్లాడే లోపటే, నీకు సమస్యకు పరిష్కారాన్ని వాక్యము ద్వారానో లేక తన మెల్లని స్వరము ద్వారానో నీకు తెలియచేసే లోపటే అంత హడావిడి. ఆ రోజైతే పౌలు శీల ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుతూ ఉంటే దేవుడు అకస్మాత్తుగా జవాబిచ్చాడు. మందంతా రివర్స్. మనం ప్రార్థన చేసి కీర్తనను పాడి దేవుని దగ్గర నుంచి జవాబు అకస్మాత్తుగా రావాలి అనుకుంటాం, ఆయన ఇచ్చే లోపటే అకస్మాత్తుగా ప్రార్థన ఆపేసి వెళ్ళిపోతాం మనం. ఇది వాస్తవమా కాదా ఆలోచించండి. ఆనాడు పౌలు శీల ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసి చాలే అనుకోలా. మన జీవితంలో కూడా కలిగి ఉన్నటువంటి శోధన, కలిగి ఉన్నటువంటి పోరాటం, కలిగి ఉన్నటువంటి సమస్య, కలిగి ఉన్నటువంటి శోధన దేవుడు కనికరించి అద్భుతంగా అకస్మాత్తుగా జవాబు ఇచ్చేంత వరకు మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి, విశ్వాసముతో ప్రభువును స్తుతిస్తూనే ఉండాలి. నేను చెప్తున్నది వాస్తవమా కాదా? వాస్తవమా అన్నవారు దేవుని మహిమపరుస్తారా?
అయితే ఈరోజు తీర్మానం తీసుకుంటారా? ఏమిటది? క్రీస్తు పేరట నిందించబడవలసి వస్తే, శ్రమ గుండా వెళ్ళవలసి వస్తే, ఏమాత్రం దిగులు పడకుండా చింతించకుండా నిర్భయముగా మేము ఆ చింతను భరిస్తాము. ఆ సమస్యను, ఆ అవమానాన్ని, ఆ నిందను నిర్భయముగా సహిస్తాము, ధైర్యంగా ముందుకు సాగుతాము. రెండు, సమస్యల గుండా కష్టాల గుండా వెళుతున్నప్పుడు మనకు జవాబు దొరుకుతుంది అనేటటువంటి నమ్మకము కనుచూపు మేరల్లో కనిపించినప్పుడు, కనిపించని దేవునికి ప్రార్థన చేయడం ద్వారా తప్పక దేవుడు నాకు సమాధానం ఇస్తాడు అనే విశ్వాసముతో ప్రార్థన చేస్తూ, విశ్వాసముతో ప్రభువును స్తుతిస్తూ, జవాబు వచ్చేంత వరకు మన ఆత్మీయతను కాపాడుకోవడం అవసరమా కాదా? అత్యవసరం. పౌలుసేలా కనపరుస్తుంది అదే. కానీ గమనించండి, పౌలు చేసిన ప్రార్థనలో, పౌలు పాడిన పాటలలో శక్తి ఖైదీలను కట్టిపడేసింది. వాళ్ళు శరీర సంబంధమైన స్వేచ్ఛ కన్నా పౌలు శీల చేసిన ప్రార్థనలో, పాడిన పాటలలో ఉన్నటువంటి అసలసిసలైన ఆత్మ సంబంధమైన విడుదల, స్వేచ్ఛ ఆ దొంగలు కోరుకున్నారు కాబట్టి ఆనాడు పారిపోకుండా పౌలు శీల దగ్గర ఉండిపోయారు. అయ్యా, మీరు పాడిన ఆ పాటల్లో ఉన్న దేవుడు అనుగ్రహించే స్వేచ్ఛ మాకు కావాలి. మీరు కలిగి ఉన్న ఈ సంతోషము, ఈ ఆనందము, సంఖ్యల మధ్య, కన్నీళ్ల మధ్య, బంధకాల మధ్య, శ్రమల మధ్య, గాయాల మధ్య, అవమానముల మధ్య, ఏమిటి ఆ సంతోషం, ఏమిటి ఆనందం? ఇది మనుషులకు సాధ్యము కాదు. నిజమేనయ్యా, మనుషులకు సాధ్యం కాదు, కానీ జీవము కలిగిన దేవుణ్ణి విశ్వసించిన వారికి అది సాధ్యమే. ఆ దేవుణ్ణి మేము నమ్మాం కాబట్టి మేము సంతోషిస్తున్నాం. ఈ సంతోషం మాకు కావాలంటే మేమేం చేయాలి? ప్రభు అయిన యేసు క్రీస్తును విశ్వసించాలి, నమ్మాలి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఆ రాత్రి అన్యాయముగా పౌలు శీల చెరసాల్లో బంధించబడ్డారు. బయటపడే అవకాశము లేదు, బయటపడతామనే నమ్మకము కుదరటానికి అక్కడ ఏమీ కనిపించటం లేదు. అయినా ప్రార్థన చేయుచు, ప్రార్థన చేయుచు, పాటలు పాడుచు ఉండిరి. అకస్మాత్తుగా భూకంపము రావడం, సంఖ్యళ్ళు తెగిపోవడం, మరుసటి రోజే పౌలు శీల విడిపించబడ్డం మేము చూశాం. నాయనా, మాలో ఎవరైనా వారి జీవితంలో ఉన్న సమస్యలు, కష్టాలు, నష్టాలు, నాయనా వాటికి కావలసినటువంటి పరిష్కారము కనుచూపు మేరలో కనిపించటం లేదేమో. ప్రార్థన చేస్తున్నారు, విజ్ఞాపన చేస్తున్నారు, ప్రార్థన విజ్ఞాపన అంగీకరించి ఆలకించి అకస్మాత్తుగా సడన్గా అద్భుతమైనటువంటి పరిష్కారాన్ని, జవాబును నీ బిడలకు అనుగ్రహించండి. చేస్తున్న ఈ ప్రార్థన ఆలకించి ఆశ్చర్యకరమైన సమాధానము అందరికీ దయచేయమని యేసయ్య పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.